హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫాలోయింగ్లో, అంటే మనం ఎవరినైనా ఫాలో అయినప్పుడు వాళ్ళు ఏమైనా పోస్టులు కనుక చేస్తే మన ఫాలోయింగ్లో ఎలా రావాలి అన్న దాని గురించి చెప్తాను గైస్ ఈ వీడియోలో. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే డైరెక్ట్గా పోస్టులు అనేవి ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను గైస్. ఒకళ్ళు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం రిట్రీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక రీసైక్లర్ వ్యూ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మన పోస్టులు అనేవి రీసైక్లర్ వ్యూలో అయితే రిట్రీవ్ చేసుకుంటాం. అండ్ దానికంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఒక ప్రోగ్రెస్ బర్ తీసుకోండి, ఎందుకంటే నేను ఒక ఇండికేషన్కి అయితే యూజ్ అవుతుంది మీకు ప్రోగ్రెస్ బర్. ఒక లోడింగ్కి, లోడింగ్ పర్పస్కి అయినా సరే ప్రోగ్రెస్ బర్ అని మనకి ఈజీగా యూజ్ అవుతుంది గైస్. అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రెస్ బర్ ఒకటి తీసుకోండి, చెప్పండి, దీనికి ఒక ఐడి ఇచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెంటర్ ఇన్ పేరెంట్ ట్రూ, విజిబిలిటీ వచ్చేటప్పుడు మీరు గాన్, అంటే ఎందుకంటే ఫస్ట్ మీరు విజిబిలిటీ అయితే క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడైతేనే మనం ఎప్పుడైతే మనకి డేటా ఫిట్ అవుతుందో అప్పుడు మాత్రం అది కనబడుతుంది, అదర్వైజ్ అది ఇంకా మనకి కనబడడం అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రీసైక్లర్ వ్యూ తీసుకోండి, ఎందుకంటే ఇందులో ఈ రీసైక్లర్ వ్యూ యూజ్ చేస్తే మనమైతే మనకైతే పోస్టులు అయితే ఎన్ని ఉంటాయో ఫాలోయింగ్ మనం ఎవరైతే ఫాలో అవుతామో వాళ్ళకు సంబంధించిన పోస్టులు అయితే మనకి విజిబుల్ అవుతాయి. అండ్ మ్యాచ్ పేరెంట్, మ్యాచ్ పేరెంట్ బిలో బిలో యాప్ బార్. అండ్ ఓకే, ఒక ఐడి తీసుకోండి. ఇక్కడ మీరు లేఅవుట్ మేనేజర్ అని ఉంటుంది గైస్, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ తీసుకుంటారు కదా, ఇక్కడ డైరెక్ట్గా మనం లేఅవుట్ మేనేజర్ని సెట్ చేసే కంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ని తీసుకోవచ్చు. అది ఎలాగైనా చూపిస్తాను. లేఅవుట్ మేనేజర్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ మీరు ఏ లేఅవుట్ మేనేజర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం లీనియర్ కాబట్టి లీనియర్ తీసుకున్నాను అండ్ సరిపోతుంది. ఇక్కడ దీని అయితే క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ దగ్గర రండి. ఇంకా ఆల్రెడీ మనకు కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే నేనైతే కొత్తగా అయితే ఒకటి యాడ్ చేశాను, ఇది ఒక ఇమేజ్ వ్యూ. జస్ట్ ఈ ఇమేజ్ వ్యూ ఏంటంటే దీని మీద క్లిక్ చేసిన వెంటనే యూజర్ అనేవాడు లాగౌట్ అయిపోతాడు. అండ్ దాన్ని కూడా మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను అండ్ లాగౌట్. అండ్ ఇక్కడ మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకున్నాం. రీసైక్లర్ వ్యూ అండ్ సేమ్ ఒక లిస్ట్, లిస్ట్ ఏంటంటే పోస్ట్. అండ్ అలాగే అడాప్టర్, అడాప్టర్ ఏంటంటే పోస్ట్ అడాప్టర్. ఓకే గైస్, ఇది మనకైతే పోస్ట్కి సంబంధించినవి. బట్ మనకి ఏంటంటే ఒక ఎర్రర్ లిస్ట్ కూడా కావాలి, అంటే ఐ మీన్ లిస్ట్ ఒకటి కావాలి. ఆ లిస్ట్ ఏంటంటే ఫాలోయింగ్ లిస్ట్. మనకు ఫాలోయింగ్ లిస్ట్లోనే పోస్ట్ అనేవి అయితే రిట్రీవ్ అవుతాయి. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఫైర్ బేస్కి సంబంధించి కొన్ని అయితే ఇక్కడ తీసుకోండి మీరు. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డేటాబేస్ రిఫరెన్స్ అలాగే ఫైర్ బేస్ అథెంటికేషన్ అండ్ ఫైర్ బేస్ యూజర్, ఈ త్రీ కాంపోనెంట్స్ మనకి మేజర్ కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ అయితే తీసుకోండి. లిస్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ తీసుకోండి, ఫాలోయింగ్ లిస్ట్, జస్ట్ ఇలా అయితే దీన్ని సెట్ చేసుకోండి. అండ్ అలాగే ప్రోగ్రెస్ బార్ ఉంది కదా మన దగ్గర, ఆ ప్రోగ్రెస్ బార్ని కూడా ఇక్కడ తీసుకోండి. అండ్ ఇప్పుడు వీటన్నింటిని అయితే ఇనిషియలైజేషన్ చేయండి. ఇనిషియలైజేషన్ మనకు తెలిసింది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఇనిషియలైజేషన్ అనేది ఈ టూ వేరియబుల్స్ అయితే ఇనిషియలైజేషన్ చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ అనేది జరగాలి. ఫస్ట్ ఏంటంటే లాగౌట్ మీద క్లిక్ చేసినప్పుడు మన యూజర్ అనేవాడు లాగౌట్ అవ్వాలి, కాబట్టి దాని గురించి చెప్తాను. లాగౌట్ సెట్ ఆన్, దీనికి ఒక ఆన్ క్లిక్ మెసేజ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఫైర్ బేస్కి సంబంధించిన కూడా తీసేసుకోండి. ఫైర్ బేస్ ఏంటంటే అథెంటికేషన్ అండ్ అలాగే యూజర్ గెట్ కరెంట్ యూజర్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ అథెంటికేషన్ సైన్ అవుట్, ఇప్పుడు యూజర్ అనేవాడు సైన్ అవుట్ అయిపోతాడు. అండ్ అలాగే యాక్టివిటీకి అనేది వెళ్ళాలి. యాక్టివిటీకి వెళ్ళాలంటే ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీ న్యూ ఇంటెంట్ అండ్ ఇక్కడ నుంచి మనం గెట్ కాంటెక్స్ట్, అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మెయిన్ యాక్టివిటీకి అంటే లాగిన్ యాక్టివిటీకి వెళ్ళాలి. లాగిన్ యాక్టివిటీ డాట్ క్లాస్ అని సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్లాగ్స్ అనేవి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఒకసారి ఆన్ బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏంటంటే మీరు మీ యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది, అందుకని మనం యాడ్ చేసుకుంటాం. ఇంటెంట్ ఫస్ట్ది ఏంటంటే క్లియర్ టాస్క్ అండ్ అలాగే ఇంటెంట్ అండ్ న్యూ టాస్క్
సరిపోతుంది. దీని అయితే క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం అయితే రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి ఫాలోయింగ్ డేటాని మాత్రమే మనం రిట్రీవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక చెక్ ఫాలోయింగ్ అంటే చూస్తాం ఇక్కడ చెక్ ఫాలో, ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ద్వారా ఏంటంటే మనం చెక్ చేస్తాం అంటే యూజర్ అనేవాడు ఫాలో అవుతున్నాడో లేదని. దానికి సంబంధించిన కీ తీసుకొని ఆ కీకి సంబంధించిన పోస్టులు అయితే మనం రిట్రీవ్ చేసుకోవాలి. అది ఎలాగో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకుంది, క్రియేట్ మెథడ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఫాలోయింగ్ లిస్ట్ తీసుకున్నామో, ఫాలోయింగ్ లిస్ట్ ఒక న్యూ ఎరే లిస్ట్ అంటే దీని ఇనిషియలైజేషన్ అంటారు దీన్ని కూడా. అండ్ ఇక్కడ రిఫరెన్స్ ఫైర్బేస్ డేటాబేస్ పోస్ట్ని తీసుకోండి, ఇక్కడ చైల్డ్ తీసుకొని, సారీ చైల్డ్ ఇక్కడ పోస్ట్లు కాదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫాలో మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫాలో డాట్ చైల్డ్ ఎవరు ఫాలో అవుతుంది, ఇక్కడ యూజర్ గెట్ యూట్ కరెంట్ యూజర్ కనుక ఫాలో అవుతే డాట్ చైల్డ్ ఫాలోయింగ్. కరెక్ట్గా నేమ్స్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే నేమ్స్ మాత్రం డిఫరెన్స్ ఇస్తే మీకు యాప్ అనేది క్రాష్ అవుతుంది. ఒకవేళ ఇది సాటిస్ఫై అయితే రిఫరెన్స్ యాడ్ వాల్యూ ఈవెంట్ లిజనర్ ఈ మెథడ్ని తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం ఫర్ లూప్ అనేది తీసుకుంటాం, ఫర్ డేటా స్నాప్షాట్, డేటా స్నాప్షాట్ అండ్ స్నాప్షాట్ ద్వారా ఏంటంటే చిల్డ్రన్ని తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనం కీ అనేది తీసుకుంటాం, ఆ కీ ఏంటిది అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఆ కీ కోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఫాలోయింగ్ లిస్ట్ డాట్ యాడ్ ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మన దగ్గర ఉన్న కీ అండ్ డేటా స్నాప్షాట్ గెట్ కీ ఈ కీ మనం తీసుకుంటాం. అండ్ అలాగే ఒకసారి మనకి ఫాలోయింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎవరైతే పోస్టులు చేస్తారో అవన్నీ మనకి దీంట్లో ఈ కీలో అయితే యాడ్ అయిపోతాయి. ఈ కీ యాడ్ అయ్యింది బట్ మనకి పోస్టులు అయితే రిట్రీవ్ అవ్వాలి. రిట్రీవ్ అవ్వాలంటే ఇక్కడ గెట్ పోస్ట్ అనే మెథడ్ అయితే తీసుకోండి. గెట్ పోస్ట్ అనేది ఒక మెథడ్, సేమ్ దీనికి కూడా ఒక మెథడ్ తీసుకోండి. ఆల్ట్ ప్లస్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ మెథడ్ అడుగుతుంది, దీని మీద క్లిక్ చేస్తే ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్లో మీరు మెథడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మనం డైరెక్ట్గా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా రిట్రీవ్ చేసుకోవచ్చు ఈజీగా. అది ఎలా అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ, సారీ రిఫరెన్స్ బదులు ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం రిఫరెన్స్ అనేది తీసేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డేటాబేస్ రిఫరెన్స్ తీసుకోండి, డేటాబేస్ రిఫరెన్స్, డేటాబేస్ రిఫరెన్స్ అండ్ ఇక్కడ సేమ్ ఫైర్ బేస్ డేటాబేస్ గెయిన్స్ అండ్ గెట్ రిఫరెన్స్. అండ్ ఇక్కడ చైల్డ్ వచ్చేటప్పటికి పోస్ట్స్ మనం ఏవైతే తీసుకున్నామో చైల్డ్ అదే తీసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ డేటాబేస్ రిఫరెన్స్ యాడ్ వాల్యూ న్యూ వాల్యూ అంటే. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక లిస్ట్ అయితే తీసుకుంటాం ఇక్కడ పోస్ట్ లిస్ట్, దాన్ని మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి పోస్ట్ లిస్ట్ అండ్ న్యూ ఎర్రర్ లిస్ట్ ఓకే. అండ్ ఇక్కడ ఈ పోస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేయండి. అండ్ అలాగే ప్రోగ్రెస్ బార్ ఉంది కదా, సెట్ విజిబిలిటీ గాన్. అండ్ మీరు ఇక్కడ ఆన్ క్రియేట్ మెథడ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారండి ఇక్కడ ప్రోగ్రెస్ బార్ సెట్ విజిబిలిటీ విజిబుల్, దీన్ని అయితే ఆన్ క్రియేట్లో అయితే విజిబుల్ చేసుకోండి. ఎప్పుడైనా మనం క్రియేట్ చేసినప్పుడు అంటే యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ప్రోగ్రెస్ బార్ అనేది విజిబుల్ అవుతుంది. ఎప్పుడైతే డేటా అనేది ఫెచ్ అవుతుందో అప్పుడు మనకి ప్రోగ్రెస్ బార్ అనేది వెళ్ళిపోతుంది, దాని మీనింగ్ ఇది అదే. అండ్ ఇక్కడ ఒక ఫర్ లూప్ అయితే తీసుకుందాం, సేమ్ ఫర్ లూప్ డేటా స్నాప్షాట్ అలాగే స్నాప్షాట్ గెట్ చిల్డ్రన్ తీసుకుందాం. అలాగే పోస్ట్కి సంబంధించిన మోడల్స్ మన దగ్గర ఉన్నాయి కదా, పోస్ట్ అండ్ డేటా స్నాప్షాట్ గెట్ వాల్యూ, ఈ వాల్యూని మనం పోస్ట్ క్లాస్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అయితే ఫర్ లూప్ తీసుకుందాం. ఈ ఫర్ లూప్ ఎందుకంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి ఐడి, ఈ ఐడి మనకి ఫాలోయింగ్ లిస్ట్ మనం పైన ఇక్కడ ఈ ఫాలోయింగ్ లిస్ట్లోనే మనకి యాడ్ అవ్వాలని చూపించాం. అంటే ఏవే యాడ్ అవ్వాలి, డేటా స్నాప్షాట్ గెట్ కీ ఉందా, ఈ కీకి సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో మనం ఎవరినైతే ఫాలో అవుతామో దాంట్లోనే యాడ్ అవ్వాలి. కాబట్టి మనం దానికంటే ఒక సపరేట్గా ఒక ఐడి తీసుకున్నాం ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ ఐడి కనుక అంటే ఇక్కడ ఇఫ్ పోస్ట్
గెట్ పబ్లిషర్, ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళు ఈక్వల్స్ ఐడి. ఈ ఐడికి మ్యాచ్ అయితే ఏంటంటే ఇక్కడ మనం పోస్ట్ లిస్ట్ డాట్ యాడ్, ఇక్కడ యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం అంటే పోస్ట్. సింపుల్ గైస్, ఇది చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇంకా ఈజీగా మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే డేటాను రిట్రీవ్ చేయాలి. ఒక ఫర్ లూప్ అయితే తీసుకుంటాం. ఈ ఫర్ లూప్ ద్వారా ఏంటంటే చిల్డ్రన్ అనేవి మనం ఏవైతే చిల్డ్రన్ యాడ్ చేసామో అవి తీసుకుంటాం. అండ్ అలాగే అగైన్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఈ ఫర్ లూప్లో ఏంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఈ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఒక ఐడి, ఒక యూనిక్ ఐడి అనేది మనం పోస్ట్కి, ఒక ప్రతి పోస్ట్కి ఇచ్చాం కదా యూనిక్ ఐడి అనేది. ఆ యూనిక్ ఐడి దేనికి సంబంధించింది అంటే ఫాలోయింగ్ లిస్ట్కి, దాన్ని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. అండ్ అలాగే పోస్ట్ డాట్ గెట్ పబ్లిషర్, ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ ఐడి కనుక ఇక్కడున్న ఐడికి మ్యాచ్ అయితే అప్పుడు మనకు పోస్ట్లు అనేవి డిస్ప్లే అవ్వాలి. అదర్వైజ్ మనకి డిస్ప్లే అవ్వడం అవసరం లేదు. దాని కాన్సెప్ట్ ఇదే. అండ్ మనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అయితే సెమీ కాలన్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ గెట్ పోస్ట్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ చెక్ ఫాలో కూడా మనం చేసాం కాబట్టి ఈ మొత్తానికి క్లోజ్ చేసి ఒకసారి యాప్ అయితే రన్ చేసి చూద్దాం. అండ్ అలాగే మీరు కింద స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ మీరు రీసైక్లర్ వ్యూకి సంబంధించిన మనం ఏమీ రాయలే. జస్ట్ అయితే మెథడ్స్ అయితే తీసుకున్నాం కానీ బట్ రీసైక్లర్ వ్యూ కూడా ఉంటుంది కదా. రీసైక్లర్ వ్యూ తీసుకుందాం. రీసైక్లర్ వ్యూ ఫైండ్ వ్యూ బై మెథడ్ అనేది రాసుకోండి. అండ్ రీసైక్లర్ వ్యూ సెట్ హ్యాస్ ఫిక్స్డ్ సైడ్ అండ్ ట్రూ. ఇక్కడ లేఅవుట్ మేనేజర్ మనం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చేసాం అక్కడ. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ అడాప్టర్ తీసుకోండి. అడాప్టర్ న్యూ పోస్ట్ అడాప్టర్, ఇక్కడ న్యూ పోస్ట్ అడాప్టర్ తీసుకున్నాం. అండ్ కాంటాక్ట్ని అయితే పాస్ చేయండి. గెట్ కాంటాక్ట్ అండ్ లిస్ట్ పోస్ట్ లిస్ట్ ఓకే. అండ్ దెన్ రీసైక్లర్ వ్యూ సెట్ అడాప్టర్ ఓకే. ఇక్కడ అడాప్టర్ డాట్ నోటిఫై డేటా సెట్ చేయండి. ఓకే గైస్, అయిపోయింది. అయితే ఒకసారి అయితే మన యాప్ని అయితే రన్ చేసి చూద్దాం. ఒకసారి ఓవరాల్గా చూసుకోండి. ఇది మన కోడ్ అండ్ మీకు డిస్క్రిప్షన్లో కోడ్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మనకి లాగౌట్ ఆప్షన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ సెర్చ్లోకి వెళ్తే ఇక్కడ ఓన్లీ నేను 2 యూజర్స్ని అయితే యాడ్ చేశాను. అండ్ మనకి చూపిస్తాను చూడండి నేను హై స్పీడ్ నెట్. ఓకే, స్క్రీన్ మీద చూడండి. అండ్ ఫాలోయింగ్ దీని అయితే ఫస్ట్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ ఫాలోయింగ్ చూస్తే మనకి ఎటువంటి పోస్ట్ అనేవి, ఎందుకంటే లోడింగ్ అయ్యి ఇక్కడ ఆగిపోతుంది, మనకి ఎటువంటి పోస్టులు అనేవి ఉండవు. అండ్ ఇక్కడ మనం ఫీడ్లో చూస్తే ఫీడ్లో మనకు కొన్ని పోస్టులు అయితే మనకు కనబడతాయి. అంటే 4-5 పోస్టులు అనేవి అయితే మనకి ఇక్కడ కనబడతాయి. అండ్ చూడండి ఇక్కడ మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మనము ఒక్కసారి ఈ సెర్చ్లోకి వెళ్ళి అండ్ ఫాలో మీద క్లిక్ చేసినప్పుడు వీళ్ళు పెట్టిన పోస్టులు అనేవి ఇక్కడ మన ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్లో చూడండి. చూడండి, చూసారుగా ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్లో తను పెట్టిన పోస్టులు అనేవి మనకైతే వచ్చేసింది. ఈ విధంగా ఏంటంటే మనం ఈజీగా ఎవరు ఫాలో అవ్వచ్చు, వాళ్ళ పోస్టులు కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మనం లైక్స్ అండ్ కామెంట్స్ షేర్ గురించి అయితే ఆలోచిద్దాం.